ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు సీఎం జగన్ అంటే ఒక ధీమ, సీఎం జగన్ అంటే ఒక భరోసా, సీఎం జగన్ అంటే ఒక అండ. ఇది ఒక వర్గానికే కాదు, అన్ని వర్గాల వారికి, అలాగే ఒక వయసు వారికే కాదు, అందరికీ. అంటే ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి దగ్గర నుంచి డిగ్రీ చదివే విద్యార్థుల వరకు, అమ్మఒడి రూపంలో కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో కానివ్వండి, విద్యా వసతి దీవెన రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఒక భరోసాగా, ఒక అండగా, ఒక ధీమాగా నిలుస్తున్నారు. అదే టైంలో వృద్ధులకు పింఛన్ల రూపంలో ఇచ్చే అందుతున్న సొమ్ము రూపంలో కానివ్వండి, అలాగే రైతులకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో వాళ్ళకి అందుతున్న రుణ సాయం కానివ్వండి, పంట చేతికందే సమయంలో అందించే రుణం ఏదైతే ఉందో అది కానీ, ఇలాగ ప్రతి దానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసాగా, ఒక అండగా, ఒక ధీమాగా మారారు ప్రజలందరికీ. ఇలాంటి నేపథ్యంలో అన్ని వర్గాల వాళ్ళకి సంక్షేమం అలాగే అభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వాస్తవానికి ఎన్నికల ముందు ఆయన చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో, ఆ పాదయాత్రలో ఇచ్చిన కీలక హామీలన్నీ నెరవేరుస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతి తక్కువ కాలంలోనే ఆయన ఇచ్చిన హామీలన్నీ ఆచరణలోకి తీసుకొచ్చారు, ప్రజలకు అందేలా చేశారు. ముఖ్యంగా వీటిలో పేదలకు మెరుగైన విద్య వైద్యం అందే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పటికే ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కీళ్లను మార్చేస్తున్నారు, నాడు నేడనే కార్యక్రమం ద్వారా ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. అయితే ఇక్కడ పాయింట్కి వచ్చేస్తే కనుక ఆరోగ్యశ్రీ కార్డు గురించి, ఆరోగ్యశ్రీ కార్డు గురించి వీడియో చేస్తున్నాం కాబట్టి, రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా పంపిణీ చేసింది. అయితే ఏపీలో ప్రభుత్వం రేషన్ కార్డులను రెండు విభాగాలుగా చేసింది. అది ఏంటి అంటే, ఒకటి బియ్యం కార్డు, రెండోది హెల్త్ కార్డు. అయితే బియ్యం కార్డు, హెల్త్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయం ద్వారా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పి గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఇస్తామని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో, ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య గతంతో పోల్చుకుంటే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. చాలామందిని, ఎక్కువ మందిని అంటే లిమిటేషన్ పెంచారు. ఇంత ముందు 3 లక్షల లోపు, ఇప్పుడు 5 లక్షల లోపు. అంటే ఎంతమంది యాడ్ అవుతారు దీంట్లో? చాలామంది యాడ్ అవుతారనమాట. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులు అందరూ కూడా ఇప్పుడు 5 లక్షల లోపు ఆదాయం ఉంది అని ఎవరైతే చూపించారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు అందబోతున్నాయి. వాళ్ళకున్న ఆధార్ కార్డ్ నెంబర్ని మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో కానీ లేదంటే ఏదైనా ఇంటర్నెట్ సేవ వెళ్ళి కానీ ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా అనేది విషయాన్ని వెంటనే చెప్పేస్తుంది, అక్కడ చూసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే కనుక ఆదాయ ధృవపత్రాలు ఆధారంగా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆరోగ్యశ్రీ కార్డులను పొందవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 1000 రూపాయలు దాటిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే నేపథ్యంలో చాలా సేవల్ని, 2000కు పైగా రోగాల్ని యాడ్ చేశారు ఆరోగ్యశ్రీలో. వాళ్ళందరూ కూడా ఉచితంగా 1000 రూపాయలు దాటితే 1 రూపాయి కూడా చెల్లించకుండా వైద్యాన్ని పొందవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.